అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను ఇంట చేర్చుకొని దేవునికి వందనాలు చిన్న పాట ఇదిగో నా తండ్రి, నేను మాట్లాడుచుండగా నా తండ్రి, నా మాట కాదు తండ్రి, నా ప్రభు మీ మాటగా నన్ను అభివృద్ధి చేయండి తండ్రి. నాలో మీరు నన్ను నా తండ్రి, నేను కలిగే ప్రతి ఒక్క మాట నా తండ్రి మీరు కలిగే భాగ్యం తెచ్చండి నా ప్రభు. ఇదిగో నా తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డనే కూడా నా తండ్రి ఈ వాక్యాన్ని నింపుకుని నా తండ్రి మిమ్మల్ని అభివృద్ధి చెందేలా చేసుకోమని మీరే పరిశుద్ధపరచుకోమని అడుగుతున్నాను దేవా. ఏసయ్య, ఇదిగో నా తండ్రి, నేను మా కలిగించండుగా నా తండ్రి, నా ఎందు మీరు ఈ మాటలు కలిగించమని నాకు ధర తగ్గించమని నా తండ్రి నాలో ఉండమని ఏసు పరిశుద్ధ నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఏం చెప్పారండి వాక్యం? ఏసు తన తల్లిని గురించి ఆలోచిస్తున్నారండి. ఎలాంటి టైంలో ఆలోచిస్తున్నారంటే ఆయన ఎంతో బాధపడుతున్నప్పుడు కూడా, ఆయన రక్తపు మడిలో కూడా తండ్రి ఆయన మరి ఎంతగానో బాధపడుతూ ఆయన తన తల్లి గురించి ఆలోచిస్తున్నారు. ఏమని తండ్రి, ఎన్ని అమ్మ ఇదిగో శిష్యుడు దగ్గరికి నిల్చుని చూసి అమ్మ ఇదిగో నీ శిష్యుడు అని చెప్తున్నాడు. నీ కుమారుడు అని చెప్తున్నాడు యేసు తన తల్లి. ఆ వచనంలో యేసుక్రీస్తు తన తల్లిని గురించి ఆలోచిస్తున్నాడు అన్నమాట. తన బాధ్యతను నెరవేర్చలాగిన మనం యేసుక్రీస్తు కనబడుతున్నాడు. తన తల్లిని గురించి ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఎంతగానో ఆలోచిస్తున్నాడు. ఎలాంటి టైంగానే అంటే మరి ఆయన ఎంతో బాధపడుతుందో, ఆయన రక్తపు మడుగులో కూడా ఉండి ఆ తన తల్లి గురించి బాధ్యత తీసుకుని ఎంతగానో ఆదరిస్తున్నాడు అన్నమాట. తన తల్లిని ఆలోచించి అప్పుడు చూడండి, తన ఎంతో శ్రమ పడి అనుభవించి సిలువ వేయబడి దెబ్బల చేత కూడా బాధింపబడి తాను రక్తపు మొద్దు అయిన పరిస్థితుల్లో కూడా ఆయన తన తల్లిని గురించి ఆలోచిస్తూ అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో అంటున్నారనమాట. ఇదిగో నీ తల్లి నీ కుమారుడని అంటున్నాడు. అంటే ఎవరికి అప్పగిస్తున్నాడు అని అంటే తన ప్రియ శిష్యుడైన యాహానుకు అప్పచెప్తున్నాడు అన్నమాట. అమ్మ ఇదిగో శిష్యుడికి తన కుమారుడిని తన తల్లికి అప్పచెప్తున్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడని అంటున్నాడు. అంటే ఎవరికి అప్పచెప్తున్నాడని అంటే తన ప్రియ శిష్యుడైన యాహానుకు అప్పచెప్తున్నాడు. తన ప్రియ యాహానుకు అప్పచెప్తాను అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి ఆరోహణం అవుతాడని దేవుడికి తెలుసు. అప్పుడు కూడా దేవుడి బాధ్యత అవి తీసుకుని ఎంతగానో ప్రేమించి నేను ఆరోహణం అయినప్పుడు నా తల్లి ఒంటరిగా ఉండకూడదు, నేను నా తల్లి గురించి నేను ఆలోచించాలని ఎంతో శ్రమపడి ఎంతో ఆలోచించి మరి ఆ తల్లి బాధ్యత తీసుకుని ఎవరు తప్పు చెప్తున్నారండి? యాహానికి అప్పు చెప్తున్నారండి. ఎందుకనగా లేఖన ప్రకారం తన తల్లిని మర్చిపోకుండా నిర్లక్ష్యపరచకుండా తన తల్లి గురించి ఆలోచిస్తున్నారు అనమాట. ఇంటి ఎందుకు కూడా ఆయన ఆలోచిస్తున్నారు. ఇంటి ఎందుకు నిర్లక్ష్యపరచ చేయకుండా తన దేవుడు నెరవేర్చుతున్నాడు అనమాట. చూడండి సామెతల గ్రంథము, సామెతలు 23:28.
నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరింపు కాదు. సామెతల గ్రంథం 23:23 ఆయన ముదిమి వచ్చే వరకు కూడా ఆయన నిర్లక్ష్యం చేయకుండా ఆయన కూడా ఆ ఆ బాధ్యత తీసుకుని ఎంతగానో ఆయనకి అప్పగించి మరి మనం మన కోసం ఆయన కూడా ఎంతగానో త్యాగం చేసి ఆయన సిలువ వేయబడి దెబ్బలు పొంది మన గురించి ఎంతగానో మరి సిలువ వేయబడ్డారు. ఆ సిలువ వేయబడకపోతే మన పాపాలు ఏమి పోవాలి. అలాగే మరి ఆయన ఎంతో చనిపోతా కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకుని వంట దావకుండా తన శిశువుని అప్పచెప్పాడు అనమాట. వ్యాహానికి అప్పచెప్పి ఇదిగో నా నీ కుమారుడు నీ తల్లి అని వ్యాహానికి అప్పచెప్పారు. మరి అటువంటి బాధ్యత తీసుకుని దేవుడు మా మా అలాగే చేయమని చిన్న వాక్యాన్ని దీవించని ఏసు పరిశుద్ధ నామ నడిచడానికి